ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఒక దంపతులు పిల్లలతో కలిసి వారు కూలి పని నిమిత్తం రేపల్ల రైల్వే స్టేషన్ లో వాళ్ళు అక్కడ స్టే చేసి వేరే ట్రైన్ ని ఎక్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో అక్కడ రాత్రి అక్కడ నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరికి వెళ్లి అతని లేపి టైం ఎంత అని అడిగారు అతనికి వాచ్ లేదు చదువుకోలేని వ్యక్తి అతను నా దగ్గర వాచ్ లేదు టైం నాకు తెలియదు అని చెప్పాడు దానితో అతని మీద వాళ్ళు అటాక్ చేసి అతన్ని పీక నొక్కి కొట్టి అతన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా వాళ్ళు తీసేసుకోవడం జరిగింది ఆ సమయంలో అతని భార్య అక్కడే పక్కనే నిద్రిస్తున్న ఆమె లేచి వచ్చి ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఆమె భర్త మీద దాడి చేస్తున్నారో ఆ దాడిని ఆపాలని చెప్పి ఆవిడ అడ్డం పడితే ఆమెని జుట్టు పట్టుకుని ఆ దళిత మహిళని జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పక్కకు తీసుకువెళ్ళి ఆమెని ఘోరంగా హింసించి ఇబ్బంది పెట్టి ఆ ముగ్గురు కూడా అక్కడ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో భర్త ఆ పక్కనే ఆ రైల్వే స్టేషన్లో ఉన్న వేరే వ్యక్తులను సహాయం కోరుతూ వాళ్ళని నిద్ర లేపడం జరిగింది వెయిటింగ్ రూమ్ లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళ హెల్ప్ అడిగితే మహిళలు కదా వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇదను బయటికి వచ్చి వేరే వ్యక్తుల సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇక్కడే దగ్గరలోని పోలీస్ స్టేషన్ ఉందండి వెళ్ళి కంప్లైంట్ చేయండి అన్నప్పుడు ఈయన వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు రాత్రి 1 గంట సమయానికి కంప్లైంట్ చేసినప్పుడు వెంటనే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న మా పోలీసులు వచ్చి ఇక్కడ ఈ దళిత మహిళని ఎవరైతే హింసిస్తున్నారో ఆమె మీద అత్యాచారం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఆ ఇబ్బందికరమైన సంఘటనలో ఉండగా వీళ్ళు సైరన్ వేసుకుని వస్తుండగా వాళ్ళు పారిపోవడం జరిగింది అయితే అక్కడ ఉన్న పక్కనే ఒక కాలనీ ఉంది నేతాజీ కాలనీ అని ఆ అంటే ఇది రైల్వే స్టేషన్ కి నియరెస్ట్ గా ఉంది ఆ ఏరియాలో మాక్సిమం గత చరిత్ర ఉన్న కొంతమంది దొండగులు అక్కడ ఉండడం అనేది హిస్టరీ తెలిసిన మా పోలీసులు వెళ్ళి వెంటనే ఆ రాత్రి పోటే వాళ్ళని వెతకడం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ దళిత మహిళ భర్త ఉన్నారో అతను చెప్పిన గుర్తులను బట్టి అతను చెప్పిన మాట తీరును బట్టి ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు ఏమని అంటే రాత్రి ఎవరైనా డ్రింక్ చేసి లేట్గా వచ్చారా అన్న విషయాన్ని అక్కడ ఉన్న గృహాలలో ఎంక్వైరీ చేసినప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది వెంటనే ఉదయం 7 గంటలకల్లా దాడి చేసి అత్యాచారం చేసిన నిందితులను పట్టుకోవడం జరిగిందండి అంటే రాత్రి 1 గంటకల్లా కంప్లైంట్ వచ్చిన వెంటనే మా పోలీసులు చూపిన చొరవ వాళ్ళు స్పందించిన విధానం వాళ్ళు వెంటనే వాళ్ళని పట్టుకునేన్న విధానం చూస్తే నిజంగా ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతుందన్నది అర్థమవుతుంది ఈ రోజున వాళ్ళంతా కూడా ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి బాధిత కుటుంబాన్ని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది ఆమె దళిత మహిళ దానికి తోడు ఆమె 7th మంత్ ప్రెగ్నెంట్తో ఉంది కొద్దిగా ఈ అనుకోని సంఘటన జరిగిన కారణంగా కొద్దిగా ఆమె ఇబ్బంది పడుతుంది ఆమె మానసిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది వైద్యులకు చెప్పడం జరిగింది మెరుగైన వైద్యాన్ని అందించమని చెప్పడం జరిగింది నిన్నటి రోజున హెల్త్ మినిస్టర్ గారు రావడం జరిగిందండి వచ్చి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది వారికి అలానే ఈ దళిత మహిళ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళలో ఇద్దరు ఎస్సీస్ అవ్వడం ఒక వ్యక్తి యాదవ కులానికి చెందిన వ్యక్తి అవడంతో ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మేము అప్లై చేయించడం జరిగింది.